Go. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలవకు ముందు ఒక రకంగా, గెలిచిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను అడ్డువీరుస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తామని చెప్పి ఇప్పుడు పెంచడం ఏంటని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరగడంతో పేద ప్రజలు తినేందుకు కూడా ఆలోచించే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఒకటి కాదు, ప్రతీదీ పెంచుతూ బాదుడే బాదుడు వీరబాదుడు మొదలుపెట్టాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లె స్వయంగా పుట్టపర్తి బస్టాండ్లోకి వెళ్లి ప్రయాణికులను మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, హిందూపురం పార్లమెంటు కార్యదర్శులు గూడూరు ఓబ్లేసు, సామకోటి ఆదినారాయణ, టీడీపీ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, కోనంకి గంగాధర్ నాయుడు, మహమ్మద్ రఫీ, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు బాబ్ జాన్, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అవగంటి శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు అంబులెన్స్ రమేష్, సురేష్ యాదవ్, నరేష్ కుమార్, విజయ్ చౌదరి, పార్లమెంటు సభ్యులు సొమగుట్ట మంజునాథ్, శ్రీధర్ శ్రీనివాస్ రెడ్డి, తేజు నవీన్, పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, మనోహర్, హిందూపురం పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి గణేష్ చౌదరి, ఐటీడీపీ జయప్రకాష్, అమడగూరు శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నేను విద్యుత్ ఛార్జీని పెంచాను, తగ్గిస్తానని చెప్పిన ఈ గత వచ్చి తినగాక ముందు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు పొట్టగొట్టి ప్రజలు నడిపించిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మనం ఓడించాల్సిన సమయం ఆ సమయమైతే ఎవరైనా రాజులు ప్రజల్లోకి వస్తారు, ప్రజల కష్ట సుఖాలు చూస్తారు. పూర్వకాలం రాజు చూసాము, ప్రజలు తమ కంటెంట్ పెట్టడంలో చూసేవాళ్ళని ఈ రోజు రాజు తాడేపల్లి కూడా మొదలు పెట్టినాడు. ఒక్కసారి మీరు పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకున్నాము. ఈరోజు ఆర్టీసీ బస్సు ప్రజలకు ఒక ప్రదేశం జింగు ప్రదేశాలకు పోయేదానికి 1375 కోట్ల రూపాయలు బాధులే బాధులు ప్రజల నెత్తి మీద భారాన్ని మోపినారని చెప్పి ఈ సందర్భంగా మేము ఇటువంటి పరిస్థితుల్లో 65 లక్షల మందికి భారాన్ని మోపుతున్నామంటే ఈ ప్రభుత్వం బతికిందా సచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. స్వర్గానికి వెళ్ళి వెళ్తారు, ఒక రాజధానికి ఎదిగలేదు, 3 రాజధానికి వెళ్తారని చెప్పి చెప్తున్నాను. పోలవరం ఇంటికి వెళ్ళిపోయింది, దాన్ని పట్టించుకున్న తెలియదు. ఉద్యోగస్తులు ఈ రోజున గుర్తొచ్చింది మాకు అనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ పిఆర్సీ లేదు, టీఎల్ఏవో, డిఎల్ఏవో జీతాలు కూడా వస్తాయని నమ్మకం నాకు లేదు. 15-16 పేజీ కూడా కొంతమంది గారికి మన ప్రభుత్వం భారతదేశం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒకటి అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు పెళ్లిని చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళము, ఇది కడుపుకొంట పెళ్లి కనుక రద్దు చేశాను. నిరుద్యోగ 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళము, చెప్పారా Thank you.
పెట్రోల్ మంచి సార్.